సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి నా మాట సుట్టిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వీటూ టాకీస్ రాజమాయద గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మీ ఛానల్ ఇంట్రడక్షన్ వీటి చూడగలరు. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. దాదాపు డజను సినిమాలు చేసిన ఇంకా పూరి జగన్నాథ్ తమ్ముడుగానే గుర్తింపబడుతున్న సాయిరాం శంకర్ బాక్స్ ఆఫీస్ పై గజిని యాత్రలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ క్రమంలో 2 సంవత్సరాల క్రితమే పూర్తయి ఆర్థిక కారణాల వల్ల ల్యాబ్ లోనే కాలం వెళ్ళబుచ్చిన రోమియో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి రాసిన ఈ ప్రేమ కథాసులు బయటకు రావడమే కష్టం అనుకున్నారు, కానీ మధుర శ్రీధర్ సంకల్పం ఈ సినిమాను బయటకు తీసుకొచ్చింది. మొత్తానికి సినిమా కష్టాల తర్వాత వస్తున్న ఈ రోమియో సాయిరాం శంకర్ ను హిట్ గట్టెక్కించే సూచనలు ఏమైనా ఉన్నాయేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, న్యూయార్క్ లో పుట్టి పెరిగిన సమంత రోమ్ లో సరదాగా తిరగడానికి ఒంటరిగా వస్తుంది. అక్కడ ఆమెకు కిట్టు తగులుతాడు. ఆమెను చూస్తేనే కిట్టుకి పిచ్చెక్కిపోతుంది. ఆమెకు దగ్గర అవ్వాలని, ఆమెను ముట్టుకోవాలని తహతహలాడిపోతాడు. ఒక ట్రిక్ ప్లే చేసి ఆమె ఒళ్ళంతా తడిమి చూసుకుని ఒక నిర్ధారణకు వస్తాడు. ఆపై నన్ను పెళ్లి చేసుకో అని సమంతకు ప్రపోజ్ చేస్తాడు. ఆమె నో అంటుంది, కానీ కిట్టు నేను పూరి హీరోను ఒప్పుకుని తీరాలి అంటాడు. ఆమె కుదరదు అంటుంది. కుదరదు అంటే సరిపోతుందా? ఇది ఏదో రకంగా కుదురుస్తాడుగా, అది ఎలా అనేది ఈ సినిమా మిగిలిన కదా. పోతే కిట్టు సమంతను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అన్నది ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క పెద్ద ట్విస్ట్. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, రోమియో పూరి రాసిన ప్రేమ కథ. ఇప్పటి వరకు పూరి రాసిన అతి సింప్లెస్ట్ స్టోరీ ఇదేనేమో. కథ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 3 ముక్కలు ఉంటుంది. స్క్రీన్ ప్లే లో కూడా పెద్ద చమక్కలేమి ఉండవు. అక్కడక్కడ పూరి మార్క్ మసాలా మాటలు తప్పించి సినిమాలో పెద్ద విషయం లేదు. సినిమా మొదలైనప్పుడు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కిట్టు సమంత వెనకబడే సీన్స్, ఆమెను తన ట్రాప్ లోకి తెచ్చుకునే సన్నివేశాలు రెగ్యులర్ గానే ఉన్నా ఎంజాయ్ చేస్తాం. కానీ కిట్టు సమంత వెనక ఎందుకు పడుతున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత సినిమాలో విషయం లేదని అర్థమవుతుంది. దురదృష్టం కొద్దీ మొదటి సగంలోనే ఆ నిజం తెలిసిపోద్ది. అక్కడ నుండి సినిమా ఏదో అలా పోయి చివరికి రొటీన్ గా ముగుస్తుంది. సినిమాలో హీరో హీరోయిన్ మినహా మిగతా వాళ్ళు బడ్జెట్ సహకరించలేదనుకుంటా ఫోన్ లో తప్పించి డైరెక్ట్ గా కనిపించరు అన్నట్టు మర్చిపోయా. హీరో హీరోయిన్ తో పాటు వాళ్ళు వాడిన ఫోన్స్ కూడా మంచి పాత్రలు పోషించే ఈ సినిమాలో. అసలు ఆ ఫోన్స్ లేకపోతే సినిమానే లేదు. ఏదో ఒకటి చేసి కనీసం హీరోయిన్ ఫోన్ కైనా నంది అవార్డు ఇప్పించాలి. ఆ ఫోన్ కష్టం అలాంటిది. మరి సాయిరాం శంకర్ ఎప్పట్లానే నటించాడు. నటన రెగ్యులర్ గానే ఉంది, కానీ అతని డ్రెస్ డిజైన్ చాలా బాగుంది. కొంచెం బెల్ట్ కనిపిస్తూ ఓ పక్క షర్ట్ ను బెల్ట్ లోకి ఇన్సర్ట్ చేయడం నైస్ గా ఉంది. సినిమాలో బడ్జెట్ పరిస్థితి కనిపించదు, కానీ ఇది లో బడ్జెట్ సినిమానే. రోమ్ లో మొదలు పెట్టారు, చుట్టుపక్కల 4 ఊళ్ళను చూపెట్టారు, అక్కడే సినిమాను ముగించారు. వైజాగ్ నేపథ్యాన్ని కథ డిమాండ్ చేసిన ఒక్క పాట తప్పించి మరో సీన్ అక్కడ చూపెట్టలేదు. ఈ సినిమా గురించి 2 ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ రోమియో సినిమానే కాదు ఒక టూరిస్ట్ గైడ్. ఆల్రెడీ చూసేసిన వాళ్ళ సంగతి కాదు, కానీ ఇక ముందు ఎవరైనా రోమ్ వెళ్ళాలి అనుకుంటే వాళ్లకు ఈ సినిమా మంచి గైడ్ లా ఉపయోగపడుతుంది. రోమ్ లో ఉన్న విశేషాలు, ఆ నగరం చుట్టూ ఉన్న విశేషాలు, రోమియో జూలియట్ ల స్వస్థలం వెరోనా తదితర టూరింగ్ స్పాట్స్ ను బాగా చూపించారు. ఇక 2వ విషయం, సినిమాలో హీరోయిన్ అడోనికా. ఈ అమ్మాయి ఎంత బాగా చేసింది అంటే ఇరగొట్ట అవతల వారేసింది. చాలా బాగా చేసింది. ఎంత బాగా చేసింది అంటే ముద్దు చేసింది. టూ క్యూట్. పూరి ఆ క్యారెక్టర్ ను బాగా డిజైన్ చేశారు, ఆమె నీట్ గా చేసింది. అలానే ఆ పాత్రకు చిన్మయి డబ్బింగ్ అదనపు ఆకర్షణ. డబ్బింగ్ గమ్మత్తుగా భలే సరదాగా ఉంటుంది. సునీల్ కశ్యప్ పాటలు పర్వాలేదు. దర్శకుడు గోపి గణేష్ టేకింగ్ బాగుంది. ఫైనాన్షియల్ గా కొంచెం ఫ్రీగా ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ ఇచ్చేవాడేమో అనిపించక మానదు. విందా సినిమాటోగ్రఫీ రోమ్ ను చాలా అందంగా చూపించింది. మిగతా విభాగాలు మంచి పనితనాన్ని కనపరిచాయి. రవితేజ, అలీ, నాగబాబు, సుబ్బరాజు తదితరులు గెస్ట్ రోల్స్ లో అలరించారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అడోనికా రోమ్ అందాలు ఈ సినిమాకి ప్లస్ లు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కిక్ లేని స్టోరీ, స్క్రీన్ ప్లే, ఇంకా చాలా విషయాలు. చివరిగా అవకాశం వేరు విషయానికి వస్తే, టైటిల్ రోమియోనే కానీ సినిమాకు హైలైట్ జూలియట్. మిగతా విషయాలను మర్చిపోయి హీరోయిన్ కోసం మాత్రం ఈ సినిమాను ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది రోమియో సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.